మా కర్నూలు జిల్లా పదిగొండ మండలం పదిగొండ గ్రామం. అది ఇసుక కొరత సమయంలో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఇసుక కొరత సమయంలో 6 నెలల నుంచి పనులు లేక ఖాళీగా ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. ఫస్ట్ మార్నింగ్ శ్యాంబాబు గారు, లోకేష్ బాబు గారు మా ఇంటికి వచ్చి దాని గురించి కారణాలు తెలుసుకొని, ఆయన ఎలా చనిపోయారో దాని గురించి అంతా తెలుసుకొని ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇంతవరకు 6 నెలలు అయిన, మా నాన్న చనిపోయి 6 నెలలు అయినా కనుక ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కానీ ఎక్స్ప్రెషన్ ఉన్నాయి కానీ ఏం ఇవ్వలేదండి, ఏం జరగలేదు. మాకని కాదు, ఎవరికి కార్మికులకి ఎవరికి జరగలేదు. కత్తికొండ మండలం నాడు కత్తికొండ గ్రామం. మా నాన్న గొర్రెల నాగరాజు 6 నెలల క్రితం చనిపోయినాడు ఇసుక కొరత వల్ల. ఇంతవరకు ప్రభుత్వం అనేది ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇచ్చలేదు మాకు. మా చేతి కాదు లేదు. తెలిసిన వెంపటి ఆలపాటి రాజా గారు మా ఇంటి దగ్గరకు వచ్చి ఓదార్చి ఆర్థిక సహాయం చేశారు. అందులోనే భాగంగా పెద్ద మనుషులు వెంకన్న తాతయ్య గారు, నిన్న సాయి గారు, సత్తా రమేష్ గారు పరామర్శించి ఏదో వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు కొంచెం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు 100,000 రూపాయలు ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆర్థికంగా రావాల్సినవన్నీ మాకు వచ్చేటట్లుగా చేశారు. 5 లక్షలు వచ్చేటట్లుగా చేశారు.